ఫైనల్గా ఇది 8వ రోజు. గోధుమ గడ్డి 8 రోజులు అవుతుంది పెంచబట్టి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది ఇది. ఇప్పుడు మనం తెంపుకొని తిని గోధుమ గడ్డి జ్యూస్ చేసుకోవచ్చు. ఇంతకన్నా ఎక్కువ పెరగనివ్వకూడదు. గోధుమ గడ్డి మనం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక 2 డేస్ గోధుమల్ని ఇట్లా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇట్లా చిన్న చిన్న మొలకలు వస్తాయి అంటే పొద్దున సాయంత్రం నీళ్లు చల్లుకోవాలి. దీనిపైన చల్లుకుంటే సరిపోతాయి. ఇట్లా మొలకలు వస్తాయి. దీన్ని మనం నాటుకోవాలి. ఇట్లా మొలకలు వచ్చినాయి కదా, మనకి మొలకలు వచ్చిన గోధుమల్ని మనం ఇట్లాంటి బుట్టి ఉండే దాంట్లో ఒకటి తీసుకోవాలి. దీంట్లో తడి బట్ట వేసుకొని దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా కొంచెం తిక్కు కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ 4th డే పెట్టి కొంచెం మొలకలు వచ్చాయి పైకి. మీకు ఏర్పడుతుందా? ఇవి దీంట్లో ఎక్కువ వచ్చినాయి. ఇట్లా చూసి ఏర్పడుతుంది. 4th డే రోజు ఇది. ఇంతప్పుడు ఉంది, ఆల్మోస్ట్ పైకి పెరిగినాయి, రెండిట్లో పెరిగినాయి. మార్నింగ్ ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకుంటున్నా, లైట్ షేడ్ ఎండలో, ఎందుకంటే నేను బయట ప్లేస్లో ఎండ తగలట్లేదు. అందుకనే ఇవాళకి 7వ రోజు ఇది. ఆల్మోస్ట్ కొంచెం పెరిగినట్టే. ఇది ఈ ఆకులో ఏదైతే ఉందో ఇది ఒకటి రెండు అవుతాయి. రెండు అయినాక మనం అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇది ఇంకో దాంట్లో ఇది కూడా బాగానే పెరిగింది. ఇంకా ఒక జస్ట్ మార్నింగ్ ఒక 20-30 మినిట్స్ లైట్ షేడ్ ఎండలో తగ్గేటట్టు పెడుతున్నాం. డైలీ పొద్దున సాయంత్రం నీళ్ళు ఖచ్చితంగా చల్లుకోవాలి వీటి మీద. ఫైనల్గా ఇది 8వ రోజు. గోధుమ గడ్డి 8 రోజులు అవుతుంది పెంచబట్టి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది ఇది. ఇప్పుడు మనం తెంపుకొని తిని గోధుమ గడ్డి జ్యూస్ చేసుకోవచ్చు. ఇంతకన్నా ఎక్కువ పెరగనివ్వకూడదు. ఇప్పుడే కట్ చేసుకోవాలి ఈ టైంలో. ఎప్పుడైతే ఇట్లా ఒకటి రెండు వచ్చినాయి కదా దీనికి, ఇట్లా ఒక్కదానికి రెండు ఆకులు విడిగా వచ్చినప్పుడే దీన్ని కట్ చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ పెరగనివ్వకూడదు. ఫైనల్గా మనం ఇంట్లో ఎలా పెంచుకోవాలో చూసాం కదా. ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకోండి. ఇది ఎవరికైతే బ్లడ్ సరిగా సర్క్యులేషన్ లేదో, బ్లడ్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఇది ఇంట్లో పెంచుకొని తాగితే చాలా మంచిది. గోధుమ గడ్డి జ్యూస్ తప్పకుండా పెంచుకోండి. నేను ఇది 3 డేస్ బ్యాక్ వేసాను. దీనికంటే కొంచెం 3 డేస్ వెనుక ఉంటుంది. ఇది కూడా బాగానే పెరిగింది, తొందరనే పెరిగింది. Please subscribe for more videos to our middle class Abhay channel. Thank you for watching.